హై ఫ్రెండ్స్ ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో యాక్సలరేట్ యువర్ ఛాన్స్ టు విన్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ ఫర్ ఎన్టీఏయూజీసీ నెట్ సబ్స్క్రిప్షన్ పైన సో ఈరోజు మనకి నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో ఈ యొక్క టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి మంచి స్కాలర్షిప్ పొందేటువంటి అవకాశము ఓకేనా సో వచ్చినటువంటి స్కాలర్షిప్ మీ యొక్క సబ్స్క్రిప్షన్ పైన సో తగ్గించడం జరుగుతుంది అంతేకాకుండా పది శాతము మీరు మీ యొక్క సబ్స్క్రిప్షన్ పైన తగ్గింపు కూడా పొందవచ్చు మన యొక్క కోడ్ ఆర్కే టెన్ ఉపయోగించి ఓకేనా సో మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సో వీఆర్ రెడీ ఫర్ యువర్ డ్రీమ్ జీఆర్ఎఫ్ క్రాష్ కోర్స్ బ్యాచెస్ ఆర్ లైవ్ గెట్ యువర్ సబ్స్క్రిప్షన్ టుడే అంటూ సో ఇక్కడ మనకు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి సో అప్ టు హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ కూడా పొందేటువంటి అవకాశం ఇది సో థర్టీ సిక్స్ టు ర్యాంక్ వన్ ఫిఫ్టీ వరకు కూడా ఇరవై ఐదు శాతం సబ్స్ మనకు యొక్క తగ్గింపు అనేది ఉంటుంది స్కాలర్షిప్ ఓకే సో ఫ్రెండ్స్ చేయకండి సో లెట్స్ క్రాక్ ఫ్రెండ్స్ ఈరోజు మనము విద్యా ఉద్యోగ సమాచారం చూసినట్లయితే ఇరవై ఎనిమిది ఫిబ్రవరి సో స్టాఫ్ రివ్యూ కమిషన్ కొత్త ఉద్యోగాలు లేనట్లేనా అంటూ ఒకటి సో అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో నిన్న కూడా ఈ అప్డేట్ రావడం జరిగింది చాలామందికి ఇది అర్థం కాలేదు అసలు ఏంటి సార్ మరొకసారి చెప్పండి అంటూ సో అడగడం అయితే జరిగింది సో దీని గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేసుకుందాము ఈరోజు కూడా మళ్ళీ మనకు ఒక న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది నెక్స్ట్ భారీగా పేరుకుపోయినటువంటి డిఎస్సి ఖాళీలు ఓకేనా సో వెయ్యికి పైగా బడుల్లో ఒక్క టీచర్ కూడా లేడంటూ సో ఒక కథనం అయితే రావడం జరిగింది నెక్స్ట్ ఎడ్సెట్ సిలబస్ మార్పు చాలా ఇంపార్టెంట్ ఇది కూడా సో ఏడేళ్ళ తర్వాత కారుణ్య నియామకాల నియామకమా అంటూ ఒక అప్డేట్ ఉంది రిటైర్మెంట్లు ఎక్కువ నియామకాలు తక్కువ ఓకేనా సో ఇవన్నీ కూడా వన్ బై వన్ మనము క్లియర్గా చూద్దాము ఓకేనా సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏపీలో కొత్త కొలువులు లేనట్లేనా అంటూ మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి సో ఏపీలో కొత్త కొలువులు లేనట్లేనా ఎస్ఆర్సీతోనే సరిపెట్టుకోవాలా చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో వస్తాయన్న ఆశతో ఎదురు చూస్తున్న వారి ఆశలు అడియాశలే అయ్యాయనిపిస్తుంది అయితే విభజనతో రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటును అందించక అందించేందుక కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు ప్రైవేట్ సంస్థలు కూడా ఇక్కడ పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ నిర్మూలనకు ప్రయత్నాలు అయితే పాటుపడుతున్నాయి పడుతున్నాయి అయితే వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన నిరుద్యోగులకు నేటికి ఖాళీ కడుపుతోనే నిరీక్షించడం దురదృష్టకరము అయినా ఏదో ఒక రోజు ప్రభుత్వం కొత్త కొలువుల నోటిఫికేషన్ జారీ చేస్తుందనే ఆశతోనే రోజులు గడుపుతున్న వారికి చివరికి నిరుత్సాహమే ఎదురయ్యే అవకాశాలు అయితే కల్పిస్తున్నాయి ఓకేనా సో మరి నిరుద్యోగుల కళ్ళు కాయలు కాసేలా నిరీక్షిస్తున్నారు కొలువులతోనే భవిష్యత్తు అనేవారు చాలామంది ఉన్నారు పెళ్ళి జీవితంలో స్థిరపడడం లాంటి చాలా అంశాలు వీడితోనే ముడిపడి ఉన్నాయి అయితే ఏపీలో కొత్త సర్కారు కొలువులు లేనట్టేనా తెలుస్తుంది ఉన్న ఉద్యోగులపై ప్రత్యేక విభాగం స్టాఫ్ రివ్యూ సెల్ ఏర్పాటు చేయడంతో దీనికి మరింత బలము చేకూరుతుంది సో స్టాఫ్ రివ్యూ కమిషన్ అంటే ఉన్న ఉద్యోగులను ఎవరినైనా తీసేద్దామా ఓకేనా కొత్త నియామకాలు చేపడదామా వద్దా అనేటువంటి సో అంశం పైన చర్చించడం అయితే జరుగుతుంది ఈ యొక్క స్టాఫ్ స్టాఫ్ రివ్యూ సెల్ ఓకేనా నెక్స్ట్ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పరిణామాలను ఉదాహరిస్తున్నారు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులతోనే సర్దు సర్దుబాటు చేస్తారు తప్ప కొత్త ఉద్యోగాల కల్పన ఉండదనే దీని యొక్క సారాంశం అయితే తెలియచేస్తున్నారు సో అంటే ఇంకా అది ఫైనల్ కాకూడదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూడా సో దాని యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాతనే అది ఫైనల్ అని మనము తెలుసుకోవాలి మరి ఏమిస్తుంది ఇస్తుంది రిపోర్టు కొత్త నియామకాలు చేపట్టని అని ఇస్తుందా లేదా ఉన్నవారితోనే సర్దుబాటు చేయమనిస్తుందా అనేది సో ఆ కమిటీ ఇచ్చేటువంటి సో ఆ యొక్క నిర్ణయంపైనే అంత ఆధారపడి ఉంటుంది ఇంకా ఫైనల్ కాదు సో ప్రభుత్వం ఇచ్చిన హామీ కేవలం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ కాలం చేపట్టిన పాదయాత్రలో నిరుద్యోగులకు వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో ఎందుకు వినగడు వేస్తున్నారనే విమర్శలు అయితే వస్తున్నాయి తను రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించడంతో అఖండ మెజారిటీతో విజయం సాధించారని ఈ సందర్భంగా తెలియచేయడం అయితే జరిగింది అయితే లాస్ట్ టైం మనకు ఇప్పుడు వేసినటువంటి స్టాఫ్ రివ్యూ సెల్ పంతొమ్మిది వందల తొంభైలోనే వేయడము జరిగింది అయితే అప్పుడు గ్లోబలైజేషన్ ఎల్పిజి రావడంతో ఏమైంది అంటే సో కంప్యూటర్లు ఓకేనా కొత్త సిస్టమ్స్ రావడంతో ఉద్యోగుల సంఖ్య అనేది అప్పుడు తగ్గిపోయింది అవసరం లేకుండా పోయింది దాంతో స్టాఫ్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేశారు ఫస్ట్ టైం రెండు తెలుగు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభైలో అయితే అప్పుడు ఆ కమిటీ ఏం చేసిందంటే సింపుల్గా సో కొత్త వారిని తీసుకొని అవసరం లేదు సో పాత వారిని తీసేయనవసరం లేదు కొత్త వారిని అవసరం లేదు ఉన్నది ఉన్నట్టుగానే కొనసాగించండి అంటూ సో నివేదిక అయితే సమర్పించింది ప్రభుత్వానికి మరి ఇప్పుడు ఎలాంటి నివేదిక సమర్పిస్తుంది అని వే చూడాల్సినటువంటి అంశము సో నిన్న కూడా ఒక పేపర్లో రావడం జరిగింది ఈరోజు కూడా ఆర్టికల్ అయితే రావడం జరిగింది కానీ ఇప్పుడే అన్ని ఫిక్స్ అవ్వకండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక రాబోయేమో ఉద్యోగాలు అని అనుకోవద్దు ఎందుకంటే కమిటీని ఎందుకు వేశారు ఉద్యోగాలు ఇద్దామా లేదా అనే కానీ మొత్తమే ఇవ్వకూడదని కాదు గమనించాలి ఓకేనా పాజిటివ్గానే ఉందాము ఓకే మొత్తం అయితే క్యాన్సిల్ అయితే అవ్వకపోవచ్చు సో దీని నిర్ణయం పైన మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా మనము చూడాల్సిన పరిస్థితి నెక్స్ట్ చూద్దాం పంచాయతీ సెక్రటరీలకు ఉపాధి హా ఉపాధి వర్క్ టెన్షన్ పని భారం సస్పెన్షన్లతో ఆందోళన ఓకేనా సో మనకి ఇక్కడ ఉపాధి హామీ పథకంలో ఉండేటువంటి సో సహాయకులు ఎవరైతే ఉన్నారో సో వారి యొక్క సంఖ్య తగ్గడంతో సో ఈ పనిని ఏం చేశారు జూనియర్ పంచాయతీ కార్యదర్శులకి అప్పజెప్పడంతో వారికి మరింత పని భారం అయితే పెరిగింది ఫ్రెండ్స్ దీంతో చాలామంది అయితే పనిని ఈ యొక్క వర్క్నే వదిలేయడం జరిగింది సో జేపీయూ జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఓకే ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ఖాళీలు అయితే ఇందులో మనకు ఏర్పడ్డాయి ఫ్రెండ్స్ ఓకేనా సో దానికి గల రీజన్ వర్క్ పైన ఒత్తిడియే దీనికి గల ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ రిటైర్మెంట్లు ఎక్కువ నియామకాలు తక్కువ ఎందులో సో సింగరేణి కాలరీస్లో ఓకేనా సో సింగరేణిలో ఆరేన్లలో ఇరవై రెండు వేల మంది రిటైర్మెంట్ నేరు కాబట్టి మూడు వేల ఒక వంద ఒకటి మాత్రమే పెరగని నోటిఫికేషన్లపై స్పీడ్ సో మనకు జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి మార్చ్ అంటున్నారు నెక్స్ట్ మంత్ అంటున్నారు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది కానీ ఇందులో ఎక్కువ ఏమవుతుందంటే ఇంటర్నల్గానే ఏంటది ఇంటర్నల్గానే సో కార్మికులను అయితే తీసుకోవడము జరుగుతుంది ఫ్రెండ్స్ సో అదేవిధంగా ఇప్పటి వరకు జరుగుతుంది గత కొన్ని సంవత్సరాల నుండి సో వారసత్వ ఉద్యోగాల కోసం పోరాటం అంటూ మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఉంది దాదాపు ఇరవై రెండు వేల మంది రిటైర్మెంట్ అంటే సింగరేణిలో ఖాళీగా ఉన్న వేలాది పోస్టులను భర్తీ చేయాల్సిన యాజమాన్యము నామమాత్రంగా నోటిఫికేషన్లు జారీ చేయడంతో సో సంస్థలు ఉద్యోగులపై పని భారం అనేది ఒత్తిడి అనేది పెరుగుతున్నట్లుగా ఇక్కడైతే మనకు సో మెయిన్గా క్వశ్చన్ చేయడం అయితే జరిగింది వెంటనే ఉద్యోగాలను కూడా కల్పించాలి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలనిచ్చారు లక్షా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామంటూ సో మళ్ళీ తెరపైకి వచ్చినటువంటి అంశము సో దీన్ని బహిరంగ బహిరంగంగా చర్చిద్దామంటూ కూడా సో ఇక్కడ మనమైతే చూడవచ్చు సో బహిరంగ కాదు ఫ్రెండ్స్ ప్రభుత్వం ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే సరిపోతుంది సో అందరి డౌట్స్ అన్నీ కూడా క్లారిటీ అయిపోతాయి ఎన్ని ఫీల్ చేశారు ఓకేనా ఎవరు ఆ ఉద్యోగంలో సెలెక్ట్ వారు ఎవరు అనేటువంటి వివరాలు పూర్తి వివరాలు అయితే శ్వేతపత్రం ద్వారా విడుదల చేస్తే సో మనకు క్లారిటీ అనేది వస్తుంది ఓకే నెక్స్ట్ ఒక్క టీచర్ కూడా లేరు ఓకేనా ఎక్కడ మరిది సో ఏపీలో వచ్చినటువంటి సో ముఖ్యమైన అంశం ఫ్రెండ్స్ చూద్దాము వెయ్యికి పైగా బడుల్లో ఒక టీచర్ కూడా లేరు కొన్ని చోట్ల ఐదు వరకు ఒకరితోనే బోధన సో బదిలీలో పోస్టులకు బ్లాక్ చేయడము బోధన సిబ్బంది కొరత కారణంగా సో కొన్ని పాఠశాలలకు ఉపాధ్యాయులు లేకపోగా మరికొన్ని ఏకోపాధ్యాయులకే పరిమితమయ్యాయి సో ప్రతి పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా ఇటీవల నిర్వహించిన హేతుబద్దీకరణ గడితప్పింది కొన్ని బడుల్లో ఉపాధ్యాయులు లేకపోవడంతో పక్కనున్న వారిని డిప్యుటేషన్పై సర్దుబాటు చేస్తుండగా ఏకోపాధ్యాయులు సెలవులు పెడితే సమీపంలో వారికి తాత్కాలికంగా పంపించడం అయితే జరుగుతుంది సో మనకు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారీగా ఖాళీలు అయితే ఉన్నాయి దాంట్లో నో డౌట్ కానీ నియామకాలు మాత్రము చేపట్టడం లేదు ఓకేనా ఖాళీలు లేవని కాదు ఫ్రెండ్స్ ఖాళీలు లేక అని కాదు చాలా అంటే చాలా విపరీతమైన ఖాళీలు ఉన్నాయి కానీ సో ఈవెన్ టెట్ నోటిఫికేషన్ కూడా ప్రభుత్వాలు వేయలేకపోతున్నాయి అసలు యాక్చువల్గా దీనికి కారణం ఏంటో కూడా తెలియడం లేదు ఎందుకు వేయడం లేదు ఏంటి అనేది కూడా తెలియడం లేదు నెక్స్ట్ చూసినట్లయితే హెడ్ సెట్ సిలబస్లో మార్పు అన్ని మ్యాథమెటిక్స్ వారికి ఏకీకృత సిలబస్తో పేపర్ చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది సో అన్ని మ్యాథమెటిక్స్ వారికి ఏకీకృత సిలబస్ పేపర్ మూడు మ్యాథమెటిక్స్ ఇరవై చొప్పున అరవై మార్కులు కొత్తగా కంప్యూటర్ వర్తమాన విద్యాంశాల వద్యాంశాల చేర్పు అంటే వర్తమాన అంటే కొన్ని సమకాలీన అంశాలన్నీ కూడా ఉంటాయి పదవ తరగతి పాఠ్యాంశాల స్థాయి వరకే పరీక్ష ఉన్నత విద్యా మండలి టెస్ట్ కమిటీ నిర్ణయము జీవో పదమూడులో మార్పుల తర్వాత అమలు అంటూ మనకైతే ఇక్కడ తెలియజేయడం జరిగింది చూసారు కదా మ్యాథమెటిక్స్ వారికి ఏకీకృత సిలబస్తో పేపరు మూడు పేపర్లకు ఇరవై చొప్పున అరవై మార్కులే ఉండబోతున్నాయి ఓకేనా సో ఇవి మార్పులు చూద్దాం హెడ్సెట్ పేపర్లో ఇప్పటి వరకు జనరల్ ఇంగ్లీష్కు ఇరవై ఐదు మార్కులు ఉండగా వాటిని ఇరవైకి తగ్గించారు మెయిన్ థింగ్ ఓకే జనరల్ నాలెడ్జ్కు పదిహేను మార్కులు ఉండగా వర్తమాన విద్యా సంబంధ అంశాలను చేర్చి ముప్పై మార్కులకు పెంచారు ఫ్రెండ్స్ జిఎస్కీ గమనించాలి టీచింగ్ యాప్టిట్యూడ్ ఇది వరకు పది ఉండగా ఇరవైకి పెంచారు ఒక మెథడ్కు వంద ప్రశ్నలు వస్తుండగా ఇరవై ప్రశ్నలు చొప్పున మూడు మ్యాథమెటిక్స్ కలిపి అరవైకి మాత్రమే చేస్తారు అంటే నలభై మార్కులు తగ్గించడం అయితే జరిగింది కొత్తగా కంప్యూటర్ అవేర్నెస్ను కూడా చేర్చడం ఇక్కడ గమనించదగ్గ విషయము అయితే మనకు ఆగస్ట్లో హెడ్సెట్కు సంబంధించినటువంటి హెడ్సెట్ను నిర్వహించేటువంటి అవకాశం అయితే ఉంది నోటిఫికేషన్ మాత్రం మార్చ్ ఇరవై ఎనిమిదిన విడుదల చేస్తుండగా మే ఐదు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్సీఎస్టీ దివ్యంగా అభ్యర్థులకు నాలుగు వందల యాభై ఇతరులకు ఆరు వందల యాభై రూపాయలు చెల్లించి దరఖాస్తులు చేసుకోవాలంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు చూసారు కదా ఫ్రెండ్స్ నూతన వి నూతన విధానం ప్రకారము నూట యాభై మార్కులకైతే మనకు క్వశ్చన్ పేపర్ ఉండబోతుంది హెడ్సెట్ సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది అందరూ కూడా గమనించాలి ఓకే సో ఇదొక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు సో ఏడేళ్ళ తర్వాత కారుణ్య నియామక నియామకమా అంటూ ఒక అప్డేట్ అయితే ఉంది ఏడేళ్లకు పైగా సర్వీస్ మిగిలి ఉండాలా సో ఇదేమి నిబంధన అంటూ హైకోర్టు ఆక్షేపణ సంబంధిత జీవో కొట్టువేత మృతి చెందిన అదృశ్యమైన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు కారుణ్య నియామక నిబంధనల్లో వివక్ష తగదని హైకోర్టు స్పష్టం చేసింది ప్రభుత్వ ఉద్యోగి కనిపించడం లేదని ఎఫ్ఐఆర్ నమోదైనప్పటి నుంచి ఆ ఉద్యోగి ఏడేళ్లకు పైగా సర్వీసు మిగిలి ఉంటేనే కుటుంబ సభ్యుల కారుణ్య నియామకానికి అర్హులవుతారన్న నిబంధనను విరక్ వివక్ష పూరితమని సో తప్పు పట్టింది తప్పుపట్టింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టు ఇరవై నాలుగున ప్రభుత్వం జారీ చేసిన జీవో మూడు వందల డెబ్బైలోని డెబ్బై ఎనిమిదిలోని సంబంధిత నిబంధన రాజ్యాంగ విరుద్ధమంటూ కొట్టిపడేయడం జరిగింది అంటే కారుణ్య నియామకాల్లో కేవలము ఏడు వారాల్లోనే ఏడు వారాల్లోనే ఖచ్చితంగా వారికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ సో హైకోర్టు అయితే తీర్పు ఇవ్వడము జరిగింది ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ ఓకే సో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ప్రతిరోజు ఇదే విధంగా విద్యా ఉద్యోగ సమాచారం అయితే మనము చూద్దాము ఎప్పటికప్పుడు కూడా లేటెస్ట్ అప్డేట్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank you for your time. Have a nice day. Bye-bye.